చిన్న చీమ పెద్ద ఏనుగు నీతి కథ. ఒక చీమ తమ కుటుంబ సభ్యులతో సహా ఒక ఏనుగు చెవిలో కాపురం పెట్టాలనుకుంది. ఆ చీమ ఏనుగు ముందు నుల్చొని పెద్దగా అరుస్తూ, ఓ ఏనుగు, నా మాట విను. నేను నా కుటుంబ సభ్యులో నీ చెవిలో నివసించేందుకు నిర్ణయించుకున్నాం. నీకు ఒక వారం అవకాశం ఇస్తున్నాను. నువ్వు ఆలోచించు. నీకేదైనా అభ్యంతరాలు ఉంటే చెప్పు. ఆ అభ్యంతరాలు సరైనవో కావో అని మేము చర్చించుకుంటాం, సరేనా అంది. తను ఎదురుగా ఓ చీమ ఉందని, అదేదో అడుగుతుందని తెలియని ఏనుగు తన పనేదో తాను చేసుకుంటూ ఉంది. ఏదైనా అభ్యంతరం చెబుతుందేమోనని ఆహారాన్ని మోసుకెళుతూ చీమ అప్పుడప్పుడు ఏనుగుకేసి చూసేది. వారం రోజులయ్యింది. ఏనుగుకు చీమ ఇచ్చిన గడువు ముగిసింది. ఏనుగుకి ఎలాంటి అభ్యంతరం లేదనుకుని తనకు తానే ఒక నిర్ణయానికి వచ్చింది చీమ. ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా చీమ తన కుటుంబ సభ్యులతో ఏనుగు చెవిలో నివసించేందుకు సమాయత్తమయ్యింది. చీమ, చీమ భార్య, చీమ పిల్లలు ఏనుగు చెవిలో కాపురం పెట్టాయి. ఏనుగు చెవిలో చీమల కుటుంబం మొత్తం హాయిగా గడిపింది. నెల రోజులు దాటాయి. చీమ భార్యకు ఇంకా ఆ చోటులోనే ఉండాలనిపించలేదు. వెంటనే అది తన భర్తతో, మరి ఎక్కడికైనా వెళదాం అని చెప్పింది. ఇంతకాలం తమకు ఆశ్రయం ఇచ్చిన ఏనుగు మనస్సు ఏమాత్రం నొప్పించక దాని చెవిలో నుంచి బయటకు రావాలనుకున్నాయి చీమలు. యజమాని చీమ ఏనుగుతో ఎంతో సున్నితంగా ఇలా చెప్పింది, ఓ ఏనుగు, మేము మరో చోటుకి వెళ్ళాలనుకున్నాం. నీ చెవిలో మేము హాయిగానే ఉన్నాం. ఏ ఇబ్బంది పడలేదు. నీ చెవి పెద్దదిగానే ఉంది. మేము దర్జాగా ఉండడానికి, షికార్లు చేయడానికి సువిశాలంగా హాయిగా ఉంది. కానీ ఒక ఎత్తుకాలలో నివాసం ఉంటున్న తన మిత్రుల్ని కలవాలని నా భార్య ఆశపడుతోంది. నీకు ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరమో ఉండదనుకుంటాను. అలా ఒకవేళ అభ్యంతరం ఉంటే వారం రోజులో చెప్పు. వారం రోజులయ్యింది. ఏనుగు మళ్ళీ ఏం చెప్పలేదు. ఎందుకంటే తన చెవిలో చీమలు ఉన్న సంగతి ఆ ఏనుగుకి తెలిస్తేగా చీమ కుటుంబం ఏనుగు చెవిలో నుంచి బయటకు వచ్చేసి తొండం మీదగా చేరి వెళ్ళి వస్తామంటూ వీడ్కోలు పలుకుతుండగా ఈగ వచ్చి చీమల పక్కనే తొండం మీద వాలింది. ఈగను తోలడానికి ఏనుగు ఒక్కసారిగా తొండం జాడించింది. ఇంకే ఈగ గాలిలోకి ఎగిరిపోయింది. చీమలు దగ్గరలో ఉన్న నదిలోకి ఎగిరి పడ్డాయి. ఏనుగు వైఖరి బట్టి తెలుసుకోవలసిందేంటంటే, నువ్వు ఉన్నావన్న విషయాన్ని అందరూ గుర్తించాల్సిన పని లేదు. ఎవరి జీవితం వారిది. కోతి చేష్టలు నీతి కథ. అనగనగా ఒక అడవి. ఆ అడవిలోకి కోతుల గుంపొకటి ఎక్కడి నుండో వచ్చింది. అవి అక్కడ చెట్టపై కొద్దిసేపు ఆడుకుని మళ్ళీ మరొక చోటికి సాగిపోయాయి. ఆ కోతుల గుంపులోంచి కోతి ఒకటి తప్పిపోయి తన వారి కోసం వెతుకుతూ ఉంది. అది అలా అక్కడా ఇక్కడా గాలిస్తుండగా దానికి చెట్టు దగ్గర పడి ఉన్న గొడ్డలి ఒకటి కనిపించింది. అది కట్టెలు కొట్టేవాడి భోజన విరామ సమయంలో వదిలి వెళ్లిన గొడ్డలి. వెళ్లి దానిని చేతిలోకి తీసుకొని, అనుకుంది. గొడ్డలిని తీసుకుని ఆ కోతి అమాంతం ఒక్కసారిగా చెట్టు మీదకి గెంతింది. ఆ తర్వాత సరదాగా చెట్టు కొమ్మను నరుకుతూ ఉంది. అటుగా వెళుతున్న ఏనుగు తను కూర్చున్న కొమ్మని నరుక్కుంటున్న కోతిని చూసింది. కోతిమిత్రమా, నీవు కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నావు, కింద పడిపోతావు, నరకొద్దు అని హెచ్చరించింది. అని తలతిక్కగా మాట్లాడి మళ్ళీ చెట్టు కొట్టడం ప్రారంభించింది కోతి. అయినా అమాయకపు కోతి అపాయంలో పడబోతుండటంతో ఏనుగు చాలా రకాలుగా నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది. దాంతో ఆగ్రహించిన ఆ కోతి అని తన దగ్గర చెట్టు కొమ్మకు వేలాడుతున్న పండును కోసి ఏనుగుకేసి కొట్టింది. పండు బలంగా తగలడంతో ఏనుగు మొహం పచ్చడయ్యింది. అప్పుడు అర్థమయ్యింది ఆ ఏనుగుకు ఆ కోతిది అమాయకత్వం కాదు, మూర్ఖత్వం అని. ఇక చేసేది లేక ఏనుగు అక్కడి నుండి వేగంగా పరుగు తీస్తుంది. ఆ తరువాత కొమ్మను పూర్తిగా నరకడంతో అది విరిగి కోతి కింద పడింది. అందుకే అంటారు,
మూర్ఖులతో వాదనకు దిగకూడదు అని. అనగనగనగనగా ఒక అడవిలో ఒక కుందేలు ఉండేది. దానికి వేగంగా పరిగెత్తగలనన్న గర్వం బాగా ఎక్కువ. తాబేలు చాలా నెమ్మదిగా నిదానంగా నడుస్తుండడంతో ఆ కుందేలు తాబేలును తరచూ వెక్కిరించేది. ఇంత నిదానంగా నడుస్తున్నావు, ఈ చోటు దాటి ఎక్కడికైనా వెళ్ళగలవా అని ఒకసారి వెటకారం చేసింది. వెనకటికి నీలాంటిదే, నారు వేయడానికి బయలుదేరితే కోతలు అయిపోయాక చేరుకుందట అంటూ నవ్వింది. నాతో పరుగు పందెం వేసుకుంటే నేను నిన్ను సులువుగా ఓడిస్తాను అని గొప్పలు చెప్పుకుంది కుందేలు. సరే మిత్రమా, నీ ఆనందాన్ని నేనెందుకు కాదనాలి, పరుగు పందానికి నేను సిద్ధమే. వస్తే కొండ పోతే వెంట్రుక అనుకొని పందానికి సిద్ధపడింది తాబేలు. ఆలోచించుకో, తర్వాత ఇలా నడవడానికి కూడా పనికిరాకుండా పోతావేమో అంటూ వెక్కిరించింది కుందేలు. తాను గెలవడం అసాధ్యం అని తెలిసి కూడా ప్రయత్నించడం సహజ లక్షణం గనుక ముందడుగు వేసింది తాబేలు. ఆ అడవంతా కుందేలు తాబేలు పరుగు పందం గురించే మాట్లాడుకోసాగారు. తాబేలు పోటీలో నిలవడంపై కొన్ని జంతువులు హేళన చేస్తే మరికొన్ని ఉత్సాహపరిచాయి. పందెం రోజు కుందేలు తాబేలు పోటీని చూడడానికి అడవిలో జంతువులన్నీ పోటీ ప్రదేశానికి వచ్చాయి. కుందేలు మహాధైర్యంగా గర్వంగా పందెం జరుగుతున్న చోటుకు వచ్చింది. తాబేలు కూడా అనుకువగా వినయంతో పందెం గీత మీద నిలబడింది. కోతిని న్యాయ నిర్ణేతగా ఎంచుకున్నారు. పందెం మొదలవగానే కుందేలు తుర్రుమని పరిగెత్తడం మొదలుపెట్టింది. తాబేలు నిదానంగా నడవసాగింది. కొంచెం దూరం పరిగెత్తాక కుందేలు వెనక్కి తిరిగి చూస్తే తాబేలు ఎక్కడా కనిపించలేదు. ఆ దాని మొహం, అది ఎలాగూ గెలిచే ప్రసక్తే లేదు, నేనెందుకు అనవసరంగా కష్టపడడం. కొంచెం సేపు హాయిగా నిద్రపోయి నెమ్మదిగా లేచి సులువుగా ముగింపు గీత దాటేయొచ్చు అనుకుంది. ఒక చెట్టు కింద నీడలో హాయిగా కళ్ళు మూసుకొని నిద్రపోయింది కుందేలు. కొంతసేపటికి తాబేలు తన పద్ధతిలో నడుచుకుంటూ అదే చెట్టుని దాటింది. నిద్రపోతున్న కుందేలును చూసింది. కానీ తన దారిని తాను కొనసాగుతూ నిదానంగా చిన్నగా నడుచుకుంటూ ముగింపు గీత దగ్గరికి చేరుకుంది. తాబేలు ముగింపు గీత దగ్గరుండగా కుందేలుకు మెలకు వచ్చింది. అమ్మో, ఆ తాబేలు అప్పుడే చాలా దూరం వెళ్ళిపోయింది, నాకెందుకు అంత మత్తు ఆవహించింది, నా గర్వమే నా కొంప ముంచినట్లుంది అనుకొని వేగంగా పరిగెత్తింది. కానీ కుందేలు చేరే లోపల తాబేలు గీత దాటేసి పోటీ నెగ్గేసింది. చుట్టూ చేరుకున్న జంతువులంతా తాబేలుని చప్పట్లు పొగడ్తలతో అభినందించారు. కుందేలు చేసేదేమీ లేక గర్వాన్ని వీడి తలదించుకుంది. అనగనగా ఒక నక్క అడవిలో రాత్రిపూట చీకటిలో తిరుగుతూ ఒక బావిలో పడిపోయింది. బావి చాలా లోతుగా ఉండడంతో అది ఎంత ప్రయత్నించినా బయటికి రాలేకపోయింది. అంటూ అరవసాగింది. తెల్లారేదాకా అలాగే అరుస్తూ ప్రయత్నిస్తూనే బావిలో ఉండిపోయింది నక్క. మర్నాడు ఆ బావికి కాస్త దూరంగా వెళుతున్న జింక ఏదో అలికిడి కావడంతో అక్కడికి వచ్చి బావిలోకి తొంగి చూసింది. జింకను చూడగానే అనుకుంది నీళ్లల్లో ఉన్న నక్క. జింక బావిలో ఉన్న నక్కని చూస్తూ బావిలో ఏం చేస్తున్నావు అని అడిగింది. అని తెలివిగా చెప్పింది నక్క. అవును నిజమా అని అడిగింది జింక. కావాలంటే నువ్వు దిగి చూడు, అసలు ఇలాంటి నీళ్ళు నువ్వు ఎప్పుడూ తాగి ఉంటావు అంది నక్క. అమాయకురాలైన జింక ముందు వెనక ఆలోచించకుండా నూతిలోకి దూకేసింది. నీళ్లు తాగింది. కొంతసేపటికి నక్కలానే జింక కూడా బావిలో ఇరుక్కుపోయింది. ఈ
ఇప్పుడు బయటకు వెళ్ళడం ఎలా అని నక్కని అడిగింది. ముందు నీ వీపుపై ఎక్కి నేను బయటికి వెళ్ళి తర్వాత నిన్ను పైకి లాగేస్తాను అని ఐడియా ఇచ్చింది నక్క. సరే బాగానే ఉంది అనుకుని జింక ఒప్పుకుంది. నక్క జింక వీపెక్కి ఒక గెంతు వేసి నూతిలోంచి బయటపడింది. తర్వాత జింక బయటికి రావడానికి చేయి అందించమని అడిగింది. అమ్మో, అంత బరువున్న నిన్ను ఇంత లోతు బావిలోంచి నేను లాగగలనా? నన్ను గట్టెక్కించినందుకు కృతజ్ఞతలు అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది నక్క. మొత్తానికి జింకకు నక్క చేసిన మోసం అర్థమైంది. కానీ ఏం లాభం? పాపం బావిలో ఒంటరిగా మిగిలిపోయింది. అందుకే పెద్దలు చెబుతారు, అడుగు ముందుకు వేసే ముందు ఒక్క క్షణం ఆలోచించాలి అని. నక్కకు బుద్ధి చెప్పిన కుందేళ్ళు. ఒకసారి అడవిలో కుందేళ్లన్నీ ఒకచోట చేరి హాయిగా ఆడుకుంటున్నాయి. అటుగా వెళుతున్న నక్క వాటిని చూసి తినాలని దానికి నోరూరింది. అందుకు ఓ పథకం ఆలోచించింది. నెమ్మదిగా వాటి దగ్గరకు చేరి ఇలా అంది. అంది ఓ కుందేలు. ఇంతకంటే సంతోషకరమైన వార్త ఒకటి మీకోసం మోసుకొచ్చాను, చెప్పమంటారా? అంది నక్క. ఆ చెప్పు, త్వరగా చెప్పు అన్నాయని. ఏం లేదురా, మీ కుందేలకు రాజైన చందమామ నేలకు దిగి ఇక్కడికి ఉత్తరాన ఉన్న పెద్ద కోలంలో ఆడుకుంటున్నాడు. చందమామతో ఆడుకోవాలని ఎవరికైనా సరదాగా ఉంటే నాతో రావచ్చు అని నక్కతో అనడంతో అమాయకపు కుందేళ్లన్నీ నేను ముందు. ఆ చెప్పు, త్వరగా చెప్పు, నేను ముందు అంటూ పోటీ పడ్డాయి. ఆ సరస్సు ఇక్కడికి చాలా దూరం, నేను ముసల్దానైపోయాను. అందరినీ ఒకేసారి వీపు మీద కూర్చోపెట్టుకొని వెళ్ళలేనుగా. ఓ పని చేద్దాం, రోజుకి ఒకరిని తీసుకెళ్తాను, వాళ్ళు హాయిగా చందమామను దగ్గర నుంచి చూడొచ్చు, ఆడుకోవచ్చు. ఆఖరి రోజున వెళ్ళిన దారే గనక అందరూ కలిసి మీరు తిరిగి వచ్చేదిరలే అని నమ్మబలికింది. మొదటగా ఒక కుందేలు నక్క వీపు మీద కూర్చొని అందరికి బాయ్ బాయ్ చెప్పి సంతోషంగా బయలుదేరింది. అలా నక్క దుర్బుద్ధిని గ్రహించని కుందేళ్లు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి బలైపోతూ ఉంటాయి. ఒకరోజు పిట్ట ఒకటి చెట్టు మీద కూర్చొని నక్క పన్నాగాన్ని పసిగడుతుంది. ఈ విషయం వేగంగా వచ్చి తన మిత్రులైన కుందేళ్లకు చెబుతుంది. అక్కడ చెరువు లేదు, చందమామ లేదు. ఆ చిత్తులు మారి నక్క మిమ్మల్ని మోసం చేసి దాని ఆకులు తీర్చుకుంటోంది. అది మీ మిత్రుల్ని ఎలా తిన్నది అనేది నేను కళ్ళారా చూశాను. చూస్తుంటే నా గుండె తరుక్కుపోయింది అందా పిట్ట. అది విన్న కుందేళ్లు కోపంతో రగిలిపోయాయి. నక్కకి బుద్ధి చెప్పాలనుకున్నాయి. మర్నాడు నక్క మరో కుందేలును తీసుకుని వెళ్ళడానికి వచ్చింది. నక్కమామా, నక్కమామా, వెళ్దాంలే, కాని కాసేపు తాడులాగే ఆట ఆడుకుందాం అన్నాయి కుందేళ్లు. అంది నక్క. ఏం లేదు మామా, మేమంతా ఒక వైపును పట్టుకుని తాడు లాగుతాం, మరొక వైపున బలవంతుడైన నీవు లాగుతావు. ఎవరు గట్టిగా లాగితే వారే విజేత అనడంతో అంతేనా, అయితే నేను విజేత అంటూ ఆనందంగా ఆటలోకి దిగింది. కుందేళ్లన్నీ ఒకవైపు, నక్క ఒక్కటి ఒకవైపు పట్టుకుని తాడును బలంగా లాగుతాయి. నక్క పూర్తి బలం ఉపయోగించడం చూసి కుందేళ్లన్నీ కూడా బలుక్కని తాడును ఒక్కసారిగా వదిలేశాయి. నక్క అదుపు తప్పి వెనుక ఉన్న బావిలో పడిపోయింది. జిత్తులు మారి నక్క పేడ విరగడవ్వడంతో కుందేళ్లన్నీ సంతోషించాయి. అందుకే అంటారు, ఎత్తులు వేసేవారు ఒకరుంటే వారి పై ఎత్తులు వేసేవారు మరొకరుంటారు అని. కుందేలకు గుణపాఠం కదా. ఒక అడవిలో ఒక అందమైన కుందేలుండేది. అది అన్ని జంతువులతోనూ స్నేహంగా ఉండేది. నేను చాలా అదృష్టవంతురాలిని, నాతో అందరూ చాలా మంచిగా ఉంటున్నారు. నాకు ఉన్నంత మంది స్నేహితులు వేరే ఎవరికీ లేరు. నాకు ఏ చిన్న కష్టం వచ్చినా వాళ్లే చూసుకుంటారు అని ఎంతో గర్వపడేది. ఉన్నట్టుండి ఒకరోజు ఆ కుందేలును కొన్ని వేట కుక్కలు తరమసాగాయి. అది చాలా భయపడింది. ఎవరైనా సహాయం అడగాలని నిర్ణయించుకుంది.
వెంటనే తన స్నేహితుడైన తుప్పి దగ్గరకు పరుగెత్తింది. మిత్రమా మిత్రమా, కొన్ని వేట కుక్కలు ఇటువైపే నన్ను తరుముకుంటూ వస్తున్నాయి, నీ వాడి కొమ్ములతో అవి వెనక్కి పారిపోయేలా చెయ్యి అంది కుందేలు. నిజమే, నీవు చెప్పిన పనిని నేను సునాయాసంగా చేయగలను, కానీ ఇప్పుడు నేను పనిలో ఉన్నానే, కొమ్ములు ఖాళీగా లేవు అని చెప్పింది దుప్పి. వేట కుక్కలు వస్తుండడంతో ఆ కుందేలు వేగంగా అక్కడి నుండి ఏనుగు దగ్గరకు పరిగెత్తింది. నేస్తమా నేస్తమా, నువ్వు అందరిలోకి బలశాలివి, కొన్ని వేట కుక్కలు నా వెంట పడ్డాయి, వాటిని నీ తొండంతో ఒక్కటిచ్చి నన్ను కాపాడు అని ప్రాధేయపడింది. నన్ను క్షమించు, నేను ఇప్పటికే చాలా దుంగలు మోసి అలసిపోయాను, పైగా ఆకలి కూడా వేస్తోంది, ఆహారం వెతుక్కోవాలి, నీకిప్పుడు సహాయం చెయ్యలేను అంటూ ముందుకు వెళ్లిపోయింది ఏనుగు. కుందేలు వేట కుక్కలను చూసి కోతి దగ్గరకు పరుగు తీసి తనను కాపాడమని కోరింది. అమ్మో నీనా, ఆ కుక్కలు ఇటుగాని వచ్చాయంటే నీతో పాటు నన్ను కూడా కండలు కండలుగా పీకేస్తాయి, నేను రాను అంటూ ఒక్క ఉదుటున చెట్టుపైకి ఎగిరి కూర్చుంది కోతి. ఇలా ఆ అడవిలోని కుందేలు స్నేహితులేవీ దాన్ని రక్షించడానికి ముందుకు రాలేదు. దానికి చాలా బాధేసింది. వేట కుక్కల బారి నుండి తనను తాను ఎలా రక్షించుకోవాలా అని ఆలోచించింది. వెంటనే అది ఒక పొద లోపలకు దూరి కదలకుండా ఉండిపోయింది. కాసేపటికి వేట కుక్కలు అటువైపు వచ్చి కుందేలు దాక్కున్న పొదను దాటి ముందుకు వెళ్ళిపోయాయి. ఎలాగైతేనే వాటి బారి నుంచి ప్రాణాలు కాపాడుకుంది. ఈ సంఘటనతో కుందేలు ఒక గుణపాఠం నేర్చుకుంది. ఆపదలో ఆదుకున్న వారే నిజమైన స్నేహితులని తెలుసుకుంది. అంతేకాక తనను తాను రక్షించుకోవడానికి ముందుగా తన వంతు ప్రయత్నం చేయకుండా ఇతరులపై ఆధారపడకూడదని నిర్ణయించుకుంది. ఈ కథలో నీతి అన్నింటికీ ఇతరుల మీద ఆధారపడకూడదు, మన శక్తిని మనం గుర్తించాలి. నక్క విపరీత ఆలోచన. ఒక అడవిలో పులి నక్క చాలా కలిసిమెలిసి ఉండేవి. ముందుగా అడవిలో నక్క సంచరించి మేతకు వచ్చిన జంతువుల జాడలను కనుగొనేది. ఆ సమాచారం నక్క పులికి అందివగానే అది వాటిపై దాడి చేసి చంపేసేది. అలా చంపగా వచ్చిన ఆహారాన్ని ఓ పెద్ద చెట్టు క్రిందనున్న తమ స్థావరానికి తెచ్చుకుని రెండూ సమంగా పంచుకుని తినేవి. ఇలా రోజులు గడుస్తుండగా ఓసారి నక్కకు దుష్టబుద్ధి పుట్టింది. నేను కొండలు గుట్టలు తిరిగి చాలా కష్టపడి జంతువుల సంసారం పసిగట్టి చెప్తే ఆ బద్దకప్ప పులి అవలీలగా వాటిని చంపి సగం వాటా కొట్టేస్తోంది, కానీ వాస్తవంగా దక్కాల్సింది నాకు రెండు భాగాలు, దానికి ఒక భాగం. ఈ విషయం పులితోనే మాట్లాడదామా అంటే అది నా మాట పూర్తి అవ్వకముందే కోపంతో నన్ను చంపినా చంపగలదు, ఈ సమస్య సామరస్యంగా పరిష్కారం కావాలంటే ఎలా అని తీవ్రంగా నక్క ఆలోచించసాగింది. ఉన్న ఫలంగా నక్కకి ఒక ఆలోచన తట్టింది. తన మరో మిత్రుడైన కప్ప దగ్గరకు వెళ్ళింది. తను పులి పంచుకుంటున్న ఆహార భాగాల గురించి ఏకరువు పెట్టి బాధపడింది. తన సాయాన్ని అర్థించింది. దీనివల్ల ఎలాంటి అనర్థం జరుగుతుందోనని భయంగా ఉన్నా మిత్రుడు అడగడంతో కప్ప ఇష్టంగానే సరే అని ఒప్పుకుంది. కప్పకు ప్లాన్ మొత్తం వివరించింది నక్క. ఎప్పటిలాగే ఆ రోజు కూడా పులి నక్కలు ఆహారాన్ని చెట్టు క్రిందనున్న స్థావరానికి తెచ్చుకుని వాటాలు పంచుకోవడం మొదలుపెట్టాయి. ఇంతలో ఏవేవో కారణాలు చెప్పి తనకు రెండు భాగాలు రావాలని పట్టుబట్టింది నక్క. దానికి ససేమిరా అంది పులి. రెండింటి మధ్య మాట మాట పెరిగింది. మళ్ళా మనకి తగవెందుకు, నాకు రెండు భాగాలు రావడం న్యాయమో కాదు, వృక్షదేవతను అడుగుదాం. వృక్షదేవత, మా తగాద నువ్వే తీర్చాలి, అందుకు నువ్వే తగిన దానివి, ఎవరికెంత రావాలో సెలవియ్యి అంది నక్క చెట్టు తొర్రలో నుండి. పులికి ఒక భాగము, నక్కకు రెండు భాగములు చెందుట సమంజసం అని వినిపించింది. అప్పుడు ఆ పులి కోపంతో దేవతారూపమో మరొకటో ఇప్పుడు బయటపడుతుంది అంటూ ఎండుగడ్డి తెచ్చి చెట్టు తొర్రలో వేసి నిప్పంటించింది. అగ్నిజ్వాలలు వ్యాపించేసరికి కప్ప సగం ఒళ్ళు కాలి బెకబెకమంటూ బాధగా అరుస్తూ బయటకు వచ్చి అని చెప్పి జిత్తుల మారి నక్కకు సహాయం చేయడానికి వచ్చినందుకు
తనను తాను నిందించుకుని అక్కడి నుండి పరుగు తీసింది. అందుకే అంటారు, కుటిల బుద్ధికి తానే కాక తనవారు కూడా బలవుతారు అని.